విధానం అలా ఉన్నది అనేది మా రైట్ రైట్ ఉద్దేశం సార్. లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఇట్. విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు స్వాగతం. అండ్ విజయ్ కుమార్ గారు, సో రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అని మీరు మొన్నటిదాకా ఇదే అదే రాని ఎక్కడా కూడా పొల్లు పోకుండా ఇప్పుడు ఆ రానే ఉపయోగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు వైసీపీ వాళ్ళు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఒకటి, రెండోది రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు చాలా స్పష్టంగా ఏమన్నా మెన్షన్ చేశారా సేమ్ యాజ్ ఆఫ్ ఎర్లియర్, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి దాడులు చేసిన వాళ్ళకి అదే రకంగా పదవులు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని ఏమన్నా రెడ్ బుక్లో మీ అంటే వైసీపీ వాళ్ళు అంటున్నట్లుగా ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమన్నా రాసిపడి ఉందా? మార్నింగ్ సునీల్ గారు, వెరీ ప్యానల్ నా పెద్దలకి, ప్రైమ్ 9 TV చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. దాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్రంలో దేశంలో అందరికి కూడా తెలుసు. ఎందుకంటే నాకు తెలిసి దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు, నాకు తెలిసి ఎప్పుడూ రాదు. అయితే రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి పార్టీ ఈ వైసీపీ పార్టీ. ఈరోజు రెడ్ బుక్ అనేది మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్తాను. రెడ్ బుక్ అనేది దోస్ హూ ఆర్ ఆఫీషియల్ ఆఫీసర్స్ హూ వాంట్స్ టు డూ దేర్ డ్యూటీస్, వాళ్ళు సక్రమంగా చేయలేదు కాబట్టి విల్ టేక్ అన్ యాక్షన్ అగేనిస్ట్ యాజ్ ఫర్ ద లీగల్ అని చెప్పి మన నారా లోకేష్ మా యువ నాయకులు ప్రస్తుత మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఏ విధంగా వ్యవస్థలను చేతిలో పెట్టుకొని చిన్న భిన్నం చేసి వాళ్ళని బలి చేసి, ఈరోజు మీరు చూశారు అంటే ఎక్కువ బలైపోయింది ఎవరంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్ నాయకులు ఆఫీసర్స్ బలైపోయారు. మీకు తెలుసా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని ఏ విధంగా వాడేశాడంటే, గౌతమ్ సవంగమన సవంగమన అని చెప్పి ఆయనకి భంగనామాలు పెట్టేసి ఈ రోజు ఎక్కడ పోస్టింగ్ కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈయన కనబడకుండా వెళ్ళిపోయాడు. రెండోది సిఐడి చీఫ్ సునీల్, ఆయన్ని కూడా ఏ విధంగా వాడి ఈయన బయటకు వస్తే బైండ్ ఓవర్లో పెట్టడం, హౌస్ అరెస్టులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, శుక్రవారం రాత్రిలో అర్ధరాత్రిలో అరెస్ట్ చేసేయడం అనేటువంటి పనులన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే రెడ్ బుక్ అనేది ఎవరైతే అధికారులు సక్రమంగా వాళ్ళు పనిని చేయలేదు వాళ్ళ మీద కొన్ని యాక్షన్స్ అనేది ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప, కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా కక్ష రాజకీయాలు చేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు మా నాయకుడి. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్, ఒక చిన్న క్లారిఫికేషన్ కోరుకుంటున్నాను విజయ్ గారు మీ దగ్గర నుంచి. ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు చేసినటువంటి విమర్శ అనుకోండి లేదా ఆరోపణ అనుకోండి, సో దాన్ని బేస్ చేసుకునే ఈ క్వశ్చన్ అడగాల్సిన పరిస్థితి, ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలకు దృష్ట్యా అందులో పాల్గొన్నటువంటి లేదా అందులో పాత్ర ఉందని భావిస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి పదవి ఇవ్వడం జరగదు అనేటువంటి స్టేట్మెంట్ ఏమన్నా వస్తుందా మీ దగ్గర నుంచి? లేదండి. ఈరోజు మీరు చూసినట్లయితే ఉదాహరణ, గతంలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు వేరు, ఈ రోజు మొన్న మన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కేబినెట్ లో మంత్రులు అందరికి కొత్త వాళ్ళకి ఇచ్చాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు నోట్ చేసుకోవాలి. ఎవరో ఊహించినటువంటి రీతిలో ఈరోజు సీనియర్లు అందరూ డేలా పడ్డారు, మాకొస్తుంది మాకే 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 అనుకున్నారు. కానీ కొత్త కార్యాచరణ రూపొందించాలి కొత్త వాళ్ళకి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్ కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. అదేవిధంగా రామచంద్రాపురం సైడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే సుభాష్ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి మంత్రి అయ్యాడు. అలాగ మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు గుమ్మడి సంధ్యారాణి సాలూరులో ఫస్ట్ టైం గెలిచినటువంటి, అలాగే మనం చూసుకున్నట్లయితే మన హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి అనిత గారు, అంటే ఇలాగ కొత్త వాళ్ళకి 88 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. కొత్తగా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతా ఉంది, హూ ఆర్ వర్క్డ్ ఫర్ ద పార్టీ సిన్సియర్లీ వాళ్ళకి ఖచ్చితంగా గౌరవిస్తుంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. ఇది నామినేటెడ్ పదవులు అనేది పార్టీకి బలోపేతం చేస్తాయి నామినేటెడ్ పదవుల ద్వారా. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక 5 ఏళ్ళు ఈ కూటమి తరపున పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళకి ఒక తగిన గౌరవం ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వచ్చు, లోకేష్ గారు కానివ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఈరోజు ఒక ఒక మంచి ఆలోచనతో
ఖచ్చితంగా పార్టీ కోసం పోరాడినటువంటి వ్యక్తులకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. గతంలో ఏదైతే టీడీపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ మద్దతు ఇచ్చాయి, ఈ రోజు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది మనం చూసుకున్నాం. ఈ రోజు ఏదైతే ఇప్పుడు జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ అక్కడ పోటీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 164 మ్యాండేటరీ ఈరోజు ప్రజలు ఇచ్చారు, అంటే ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దశలో ఈ ఇద్దరు నాయకులు ఉన్నారన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు అనేది సునీల్ గారు ఖచ్చితంగా హూ హాడ్ వర్క్డ్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఖచ్చితంగా దే విల్ గెట్ అన్ నామినేటెడ్ పోస్ట్స్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఉన్నాను, నేను అదే అడగబోతున్నా నా స్ట్రైట్ క్వశ్చన్. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మీరున్నటువంటి నియోజకవర్గం గాజువాక. సో అందులో మీ కృషి కూడా ఉంది. సో ఎస్, ఎక్స్పెక్టెడ్ పర్సన్స్లో ఆ నామినేటెడ్ పదవుల్లో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు, ఎందుకంటే గాజువాకలో 92,000 చిల్లర పైచిలకు మెజారిటీ సాధించడం, 95,236 మెజారిటీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా కష్టపడినటువంటి విషయం. నేను అప్పుడు ఎలక్షన్స్లో గ్రౌండ్కి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అక్కడ నేను పలకరించడం కూడా జరిగింది. సో మీ కష్టాన్ని కూడా నేను చూశాను. సో దీనికి ఈ లిస్ట్లో మీ పేరు కూడా ఊహించవచ్చు ఈ నామినేటెడ్ పదవుల్లో? ఎస్, ఖచ్చితంగా ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే సి, ఐఎమ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ రేస్ అండి. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద 2014 అండ్ 2019 అండ్ 2024, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని పరిణామాల వల్ల ఐ నాట్ హడ్ గాట్ మై సీట్. ఓకే, అంటే దాన్ని నేను నిరుత్సాహపడలేదు, ఎందుకంటే మనకి కూడా చిన్న లక్ అనేది కూడా ఉంటుంది రాజకీయాల్లో, బట్ ఇంకా నాకు ఆ లక్ రాలేదు అనుకున్నాను. బట్ అధిష్టానం దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, లోకేష్ గారి దృష్టిలో మీకు తెలుసు, అంటే నేను చేసిన ఇన్సిడెంట్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే వైఎం ఎక్స్పెక్టింగ్ మై నామినేటెడ్ పోస్ట్ అనేది డాక్టర్ సుధాకర్ కేసు అనేది విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా పోరాటం చేసి ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నేను ఐఎమ్ ద కీ రోల్. ఇట్స్ అ వెరీ హైప్ తెచ్చినటువంటి పరిస్థితి మా తెలుగుదేశం పార్టీకి. రెండోది కోడికత్తి సీను కేసు కూడా విశాఖపట్నం ఆయన జైల్లో పెట్టాక, ట్రాన్స్ఫర్ చేశాక ఇక్కడ ధర్నాలు చేసి ఆయన బయటికి తీసుకొచ్చినంత వరకు కీ రోల్ పోషించాను. రెండోది సుజాతానగర్ పెందుత్తులో నూతన్ నాయుడు అన్నటువంటి ఒక బిగ్ బాస్ ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నాడో, ఆ బిగ్ బాస్ లో యాక్ట్ చేసినటువంటి వాళ్ళ వైఫ్ ఒక దళిత కుర్రవాడు శ్రీకాంత్ అన్నటువంటి కుర్రవాడిని దొంగతనం చేశాడు అనేటువంటి నెపంతో గుండు గీయించి, ఇంట్లో ఒక ఆడవ్యక్తి గుండు గీయించిన దాంట్లో పోరాటం చేసి జైలుకు పంపించినంత వరకు కూడా వదిలినటువంటి పరిస్థితి కాదు. అంటే ఇలాంటి పోరాటాలు చేసాం. అలాగే సోదరి కేతన గారు కూడా, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఫైటర్, తను కూడా. అంటే ఇలాగేంటంటే చెప్పుకుంటూ పోతే ఒక రికగ్నైజ్డ్ అనేది అధిష్టానం దృష్టిలో ఉన్నటువంటి మాకు, ఐ థింక్ ఖచ్చితంగా విల్ గెట్ నామినేటెడ్ చైర్మన్స్, నో డౌట్ అట్ ఆల్. అందులో అదేం ఇది ఇబ్బంది ఏం కాదండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవడో అంటే ఇన్ఫ్లుయెన్సులు చేసుకొని లాబింగ్లు చేసిన కాకుండా పని చేసినటువంటి వాళ్ళకి, ఇందాక సోదరు పేరు నాకు తెలీదు, చిన్నప్రెడ్డి నరంప్రెడ్డి గారు ఎవరు, ఆయన ఏమంటా ఉన్నారు, వైసీపీ మీద కక్ష సాధింపు చేసిన వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినారు వీళ్ళకి ఇస్తారంటున్నారు. అలా కాదు, మీరు చేసినటువంటి తప్పుడు పనులు ఏంటంటే ఆ రోజు బొండా ఉమా గారి మీద కానీ మన బుద్ధా వెంకన్న గారి మీద ఏది బోటు తెప్పతో ఆ కార్ని ధ్వంసం చేసి చంపాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు ఎవడో నా పేరు తెలియదు, వాడు మీరు ఇచ్చారు చైర్మన్. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిది కాదు బ్రదర్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ వెరీ నీట్ అండ్ క్లీన్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా ముచ్చటేస్తా ఉంది, ఎందుకంటే ద వే హీ వాజ్ వర్కింగ్ అండి, ఐ థింక్ ఐ నెవర్ సీన్ లైక్ దిస్. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కూడా పనిచేస్తారంటే కొద్దిగా ఇంకా టైం ఉంటే అర్ధరాత్రులు కూడా పనిచేస్తాడేమైనా అన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతా ఉంది. ఎందుకంటే ఆయన వెళ్తున్నటువంటి విధానం ప్రజల్లో మమేకం అవ్వడం, ఈ రాష్ట్రంలో మేమున్నామన్నటువంటి ఒక ధైర్యాన్ని నింపుతా ఉన్నాడు ఆయన. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు మేము వినతుల సేకరణ పెడతా ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ అనేవారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అధికారం వచ్చిన వెంటనే మళ్ళీ అభివృద్ధి పైపు వెళ్ళిపోతారు, మన పార్టీని పట్టించుకోరనుకుంటే. ఈరోజు ప్రతి శనివారం మా మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఆయన మమేకం అవుతా ఉన్నారు, నాయకులతో కార్యకర్తలతో మమేకం అవుతున్నారు, ప్రజలు అర్జీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వాన్ని చూసుకుంటా ఉన్నారు, ఒక పక్క పార్టీని చూసుకుంటా ఉన్నారు. ఈరోజు మంగళగిరి కర్కట్ ఇంటి దగ్గర కూడా మా నారా లోకేష్ గారు రోజు ఉదయం 7 నుంచి 10 వరకు కూడా ఆయన అర్జీలు తీసుకోవడం, ప్రజలతో మమేకం అవడం, అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తా ఉంది, ఇంకా ఇక్కడ వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోద్ది అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళు భయపడతా ఉన్నారు, వాళ్ళకి వచ్చేసింది. అందుకని ఏంటంటే ఏమీ లేక ఏం అందుకే ఆంధ్రాలో ఉండట్లేదంటారు ఎక్కువ.
సునీల్ గారు, అందుకే ఆంధ్రాలో ఉండట్లేదు అంటారు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రాలో ఉన్నా ఎక్కడున్నా ఆయన ఉన్నా లేనట్టేనండి. ఎందుకంటే హీ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ అబౌట్ ద పీపుల్. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకే వెళ్ళదైన ఎక్కడికో ఢిల్లీ వెళ్ళిపోయి పారిపోయి అక్కడ వెళ్ళి మీటింగ్లు పెడతా ఉంటే నీకు ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకు ఇచ్చినటువంటి ఆ 11 సీట్లు. ఈయన చాలా సార్లు ఒక మాట అన్నాడండి, స్క్రిప్ట్ రాస్తాడు దేవుడు స్క్రిప్ట్ రాస్తాడంటే. ఈరోజు నేను చెప్తా ఒక ఉదాహరణ, 1631 రోజు రాజధాని రైతులు ధర్నా చేశారు మీకు తెలుసు సునీల్ గారు. అవునవును, క్యాల్కులేట్ చేసుకుంటే 1+6+3+1=11 అయింది. అంటే మీకు స్క్రిప్ట్ దేవుడు ఎంత ఇచ్చాడు, 11 సీట్లు ఇచ్చాడు. ఈ రోజు 164 మ్యాండేటరీ ఇచ్చారు, 1+6+4=11. అంటే దేవుడు స్క్రిప్ట్ రాస్తారు, ఎవరికన్నా రాస్తారు. మంచి పనులు చేసినోడికి ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉంటాయి, కానీ చెడ్డ పనులు చేసి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా అండగా ఉండడు. ఇది ప్రజల తరపునే ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది ప్రజల పార్టీ, ప్రజల తరపున పోరాడుతున్నటువంటి పార్టీలుగా ఈరోజు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చూశారు. ఈరోజు ఏదైతే అమరావతి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 5 సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితి ఎవరండి, జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు ప్రజలను మభ్యపెట్టాడు, విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తే ఎవడన్నా నమ్మాడా? ఒక్క సీటు కూడా రాకుండా క్లీన్ స్విప్ చేసి పారేశారు. అంటే నీకు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ప్యాలెస్ కట్టాడు 500 కోట్ల రూపాయలు. ఇది అలా పక్కన పెడితే సునీల్ గారు 77 లక్షల సర్వే రాయిల మీద ఈయన పనికిమాల బొమ్మ వేసుకున్నాడండి. 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడండి. ఎవడిచ్చాడండి ఈ హక్కు నాకు అర్థమట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు, రాష్ట్రాన్ని ఒక ఫైనాన్షియల్ ల్యాన్ అవ్వకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మనకు పరిశ్రమలు రాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఈరోజు పర్ క్యాపిటల్ లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేసేసాడు ఒకసారి మనం చూసాం సునీల్ గారు. యాజ్ పర్ రైట్ ద పబ్లిక్ ఆల్సో వెయిటింగ్, ఈరోజు పబ్లిక్ కూడా వెయిట్ చేశారు. అండ్ ముఖ్యంగా అది అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అండ్ వాళ్ళు వాళ్ళ లూప్ హోల్స్ వాళ్ళు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారో ఇవ్వలేదో మనకు తెలియదు. అవకాశం ఇచ్చుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే డైరెక్ట్ గా చెప్పేవాళ్ళే. ఇప్పుడు ప్రజలకు ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సునీల్ గారు, ఆయన ఈ క్యాండిడేట్లని ట్రాన్స్ఫర్లు చేశాడు. ఇదేదో పబ్లిక్ సెక్టార్ లో ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒక్కటి చెప్తాను, అందులో ఉన్నటువంటి దళిత సమాజ వర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరినీ ట్రాన్స్ఫర్ చేశాడు. ఈయన గారి రెడ్డి సమాజ వర్గం ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే పోటీ చేశారు. ఎందుకు చేయవలసి వచ్చిందండి మీకు? అంటే ఈ దళిత ఓట్లు కావాలి, దళిత క్యాండిడేట్లు మాత్రం నమ్మే పరిస్థితి లేదా? అందుకని ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంటది అనేది గోబగీయం అన్నట్లు జగన్మోహన్ రెడ్డికి గేర జల్లగొట్టారు ప్రజలు. ఇది ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇంకా కోలుకునే పరిస్థితి ఉండదు. చిన్నప్రెడ్డి గారు అందులో నో డౌట్, చిన్నప్రెడ్డి గారు మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉండండి అని నేను అనుకుంటున్నాను. విజయ్